శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రం 35వ అధ్యాయం. 35వ అధ్యాయం ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి బాలాజీ బాలాజీ పాటిల్ నేవాస్కర్, సాయి పాముబలి కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటి చెప్పేదను. ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనలందు శాఖలు మనని మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుదురు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతరుల యోగులను నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. సిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ అడిగాను. యోగుల ప్రకారం ధనం ప్రోగు చేయటం శ్రేయస్కర్మ, వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను విక్రించుటకు సిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుట గచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు. కాక మహాజన్ స్నేహితుడు. మహాజన్ స్నేహితుడు నిరాకారుడు భగవంతుని ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరికనే వింతలేమైనా తెలుసుకుంటకు సిరిడి పవన్ అంగీకరించాను. కానీ బాబాకు నమస్కరించునని వారి దక్షిణ ఇవ్వనని చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనను. ఇద్దరు శనివారం రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం సిరిడి చేరిరి. వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరమున్న బాబా మహాజని స్నేహితుణ్ణి మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. కంఠం అతని తండ్రి కంఠం వలె ఉండెను. కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చాను. శరీరం సంతోషంతో ఉప్పొంగను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచినవాడే బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాక మహాజన్ ఇచ్చాను. బాబా కాకనే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుణ్ణి అడగలేదు. అతని స్నేహితుడు కాక చెవులో, బాబా నిన్నే దక్షిణ అడిగాను, నేను నీతో ఉన్నా నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకాను అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను. బాబా నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, అందుకే నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చులే అనెను. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా ఇప్పుడు కొన్ని మాటలు సలహా రూపమున ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చాను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షము వచ్చినేమో అని భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించాను. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడి ఇంటికి పోయి తలుపు తీసేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీ తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చాను. 3వ దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అని అనుకొనెను. కాకా మహాజని యజమాన్ ఠక్కర్ థర్మ్సే జటాబాయ్ హైకోర్టు ప్లీడరు కంపెనీ కలదు. దానిలో కాక మేనేజర్గా ఉండెను. యజమాని మేనేజర్ను అనన్యంగా ఉండేటివారు. కాక సిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొందివచ్చుట మొదలగునవి ఠక్కర్కు తెలియను. కుతూహలం కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో ఠక్కర్ కాకతో హోలీ సెలవులలో సిరిడీకి పోవ నిశ్చయించను. కాక ఎప్పుడు తిరిగి వచ్చును అన్నది నిశ్చయంగా తెలియదు కనుక ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. 3 కలిసి బయలుదేరి బాబాకి చుట్టుకై కాక 2 ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు సిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనముకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహెబ్ తర్కడ్ ఉండెను. ఠక్కర్ మీరెందుకు వచ్చిద్దరని తర్కడ్ను అడిగాను. దర్శనం కొరకని తర్కడ్ జవాబిచ్చాను. మహిమలు ఏమైనా జరిగినవే అని ఠక్కర్ ప్రశ్నించాను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగునని తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములను నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాను. బాబా వాణిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాను. ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను.
అతనికి అవి తినటకి ఇష్టం లేదు. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే, ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను, తను వానిని తినటకి ఇష్టం లేదు. కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకొనెను. గింజలను ఏమి చేయవలెనో తోచుకుండెను. మసీదులో గింజలు ఉమ్ముటకు జంకుచుండెను. తన ఇష్టంనకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తన ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతంగా ఇచ్చాను. ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకొన్ని పండ్లను ఇచ్చాను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకు అతడు ఆశ్చర్యపడెను, అద్భుతములు చూడలేదనుకోలేను. కానీ అతనిపై అద్భుతం ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడికెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగాను. గింజలతో ఉన్నవి దొరికెనని తర్కడి చెప్పాను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అనిచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలను అనుకొనెను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభించవలెనని ఆజ్ఞాపించను. ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వీనికి యజమాని కాగలడు, అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను. తన మనో నిశ్చయమును మరచి టక్కర్ బాబాకు నమస్కరించి బాడకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతి అని పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదు పోయి శ్యామ వారి పక్షమును మాట్లాడాను. బాబా ఇట్లు చెప్ప తొడంగను, ఒక చెంచల మనస్సు గల ఒక పెద్ద మనిషి ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొని చుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సుకు నిలకడ లేదు. అతని స్థితి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పము ఎందుకిట్లు భ్రమించదవు, ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండుమని చెప్పి తిని. వెంటనే టక్కరిదంతే తన గురించి అని గ్రహించాను. కాకా కూడా తన వెంట రావాలను అనుకున్నాను. కానీ కాకాకి అంత త్వరగా సిరిడి విరుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవరు అనుకోనలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పాటు పోవుటకు అనుమతి ఇచ్చాను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనుటకు టక్కరికి ఇంకొక నిదర్శనం దొరికాను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలసి వచ్చును. నేను ఊరకనే ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. ఎవరైనా ఫకీరు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయివాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది, అది మనమునందు గొప్ప పంట అనుభవించుటకే. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమగిపోగును. గత జన్మలో నీవిచ్చి ఉంటే కాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనము పొందవలనుచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టాను. సిరిడికి వచ్చుట మేలైనది అనుకున్నాను. ఏలనా అతని సంశయములు తొలగాను. అతడు ఎంతయో నేర్చుకున్నాను. అటువంటి వారి విషయములలో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనాను నమస్కరించినను, నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇవ్వకున్నను అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు, తనను పూజించినందుకు గర్వించలేదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులముకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుమ వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టిచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందు అస్థిరునుగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయటకు తోచుకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహానిచ్చాను.
అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుట రాసుకొని మిగతా పొట్లమును తలక్రింద దిండుకు దిగువగా పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలిగినట్లు అతనికి మంచి నిద్ర పట్టాను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా నయమైపోయాను. బాలాజీ పాటిల్ నేవాస్కర్ బాబా. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబాయే ఏ మార్గముల ద్వారా పోచుండెనో వాటన్నిటిని తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమై అతిశుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్ని అంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించేవాడు. ఈ ప్రకారం అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దాన్ని అవలంబించను. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు ఎక్కువ వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగారు. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవం భంగం కలిగినని ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను తప్పక కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటే కాక ఇంకనూ చాలా మిగిలిను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితం పొందవచ్చునని ఈ సంఘటన తెలియజేయుచున్నది. సాయి పాము వలె కాన్పించుట. ఒకనాడు సిరిడి నివాసి రఘు పాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరాను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడరు. కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చానని భావించాను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లన్నాను. బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఇందులకి అలజడి. మమ్ము భయపెట్టదలిచితివా. ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా తాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడి వారికి ఏమి చేయటకు తోచుకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనముకే వారు అప్పుడప్పుడు సిరిడికి పోచుండెడు వారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడు వారు. 35వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం.